చేస్తున్నది శాంతి ర్యాలీ, శాంతి యాత్ర అని మేము పర్మిషన్ అడిగాం. శాంతి యాత్ర అని పర్మిషన్ అడిగితే పోలీసులు ఇవ్వకుండా ఉన్నారు. ఎందుకు ఇవ్వకుండా? ఇబ్బంది ఏమాత్రం కూడా ప్రజల మద్దతు లేదు, కార్యకర్తల మద్దతు లేదు, ఏ పార్టీ కూడా సంఘీభావం తెలపకూడదు. లోకానికి తెలియకోకుండా ప్రజలకు తెలియకోవడం చేసేదాని కోసం ఇటువంటి ర్యాలీని అడ్డుకునే దానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది చాలా నిరంకుశత్వం. ఈరోజు 8,000 మంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమారెస్టుని అప్రజాస్వామ్యాన్ని ఎదిరించేదానికి రోడ్లపై జనాలు వస్తూ ఉన్నారు. దాన్ని కనిపించకూడదని ఈ ప్రభుత్వం కుట్ర కుటిలయత్నం చేస్తుంది. దాంతో భాగంగానే ఈరోజు ఇటువంటి దయాత్రం అడ్డుకుంటా ఉంది. దీనిపైన పోరాడుతూ మిమ్మల్ని మరింత పోరాడతామని